ఈ రాశుల వారికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఈ రాశుల వారితోనే వెళ్తారు. మిథున రాశి వారికి సరైన ట్రావెల్ బడీస్ తులాసింహరాశి వారు. వీరిద్దరితో కలిసి ప్రయాణాలు సాగించడాన్ని మిథున రాశి వారు బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా ప్రయాణ గమ్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. సింహరాశి వారు స్వభావరీత్యా సరదా వ్యక్తులు కావడం వల్ల వీరితో ప్రయాణాన్ని ఇష్టపడతారు. అంతేకాకుండా వీరితో కలిసి అడ్వెంచరస్ గేమ్స్, ఇతర క్రీడలు ఆడతారు. తులారాశి ప్రజలు నిర్మలమైన మనసును కలిగి ఉండి ఎంతో ఆప్యాయతను చూపిస్తారు. అందుకే ఒంటరిగా వెళ్లేందుకు వీరు ఇష్టపడరు. మేషం. ప్రయాణాల్లో మేషరాశి ప్రజలు ఉత్తమమైన వారు. మీనం, ధనస్సు, కుంభరాశి వారితో కలిసి ప్రయాణించడాన్ని వీరు ఇష్టపడతారు. అంతేకాకుండా వీరిలో అడ్వెంచరస్ స్పిరిట్ ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వారు కఠిన ప్రయాణ ప్రణాళికలు సమతుల్యం చేసేందుకు ఈ మూడు రాశుల ప్రజలు సరైన సహచరులు. ఇతరులు ఒకరితో ఒకరు సమయం గడపాలని భావిస్తారు. కర్కటక రాశి ప్రజలు మేషం, వృశ్చికం, మీనరాశి వారితో కలిసి ప్రయాణాలు సాగించడాన్ని ఇష్టపడతారు. అంతేకాకుండా అందమైన ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడతారు. పండుగలు, ఆహారం తదితర విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా ధనస్సు రాశి వారు భోజన ప్రియులు. కాగా మీనం, వృశ్చిక రాశి వారు స్వతంత్రంగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు. ఫలితంగా వీరితో కలిసి ఎలాంటి విసుగు లేకుండా కర్కటక రాశి వారు ప్రయాణాలు చేయగలుగుతారు. వృషభ రాశి వారు సింహం, కర్కాటకం, మకర రాశి వారితో కలిసి ప్రయాణాలు సాగించడాన్ని ఇష్టపడతారు. ఈ రాశి వారు చక్కని విలాసవంతమైన జీవన శైలిని ప్రేమిస్తారు. అందువల్ల వారు ప్రయాణించేటప్పుడు కూడా ఇలాంటి సౌకర్యాలే ఉండాలని కోరుకుంటారు. ధనస్సు రాశి వారు మిథునం, కన్యా, మీన రాశి వారితో కలిసి ప్రయాణించడాన్ని ఇష్టపడతారు. అంతేకాకుండా ఆకస్మికంగా అందమైన పువ్వులు, పక్షులను వెతుక్కుంటూ అడవిలోకి ప్రయాణం చేస్తారు. అంతేకాకుండా వీరు ఎంతో సహనంగా ఉంటారు. కలిసి షాపింగ్ చేయడం, నూతన ప్రదేశాలను అన్వేషించడం, కలిసి సరదాగా గడపడాన్ని ఎంతో ఇష్టపడతారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.